స్మార్ట్ న్యూస్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకంగా మారుతోందని బీజేపీ రాష్ట అధ్యకుడు సోము వీర్రాజు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరింపులకు గురిచేశారన్నారు. వాలంటీర్ వ్యవస్థ నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం నెలకు 310 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పోలీస్ పంచాయతీరాజ్ వాలంటీర్ వ్యవస్థల అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ కార్యకర్తలు, నేను చెప్పాను డబ్బు లేకుండా పనిచేసే వ్యవస్థ, పేజ్ ప్రముఖ వ్యవస్థ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో పెట్టినటువంటి వ్యవస్థ. కార్యకర్త చేత ఏ విధమైనటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా పెట్టినటువంటి వ్యవస్థని ఆ పేజ్ ప్రముఖ భారతీయ జనతా పార్టీ వ్యవస్థని వాలంటరీ వ్యవస్థగా మార్చారు. ఇక్కడ అది దేశంలో ఎవరికి ఆదర్శం? 15,000 కోట్లతో ప్రజాధనంతో ఎవరికండి ఆదర్శం? అది కార్యకర్తలు పెట్టమనండి, డబ్బు లేకుండా బీజేపీ కార్యకర్తలు పెట్టండి, దమ్ము ఉంటే స్వీకరించమనండి. బెదిరింపులు ఏంటంటే వాళ్ళతో అది ఆదర్శమా? పెన్షన్ ఏమన్నా ఉండవు ఆదర్శమా? ఇదా అందరినీ జరిపించేది ఆదర్శం అంటున్నా. ఇంతమంది వ్యవస్థను పెట్టుకుని భారీ మెజార్టీ అని నేను చెప్పాను కదండి. 1500 ఓట్లు రాలేదని 1200 వచ్చినాయి. డబ్బులు ఇస్తే రాలేదు ఓటు వేయడానికి, అది ప్రధానమైన విషయం. దీన్ని రాయండి, పోనీ వచ్చిన వాళ్ళు 5,000 ఇచ్చారు, వార్డులోకి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి. సగం ఓటు వేయడానికి రాలే, జనం డబ్బులు తీసుకుని ఓటు వేయడానికి రాలే. ఇదే ప్రజాస్వామ్యం, వాళ్ళు ఎందుకు రాలేదో మీరు అనలేజ్ చేయాలి. భయపడి రాలేదా? వస్తే నిజంగా ఎవరికన్నా ఓటేస్తే ఏమన్నా జరుగుతుందని రాలేదా? ఇదేనా ఆదర్శ వ్యవస్థ?